డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాలా చేసుకోవడం వీలుందా? కరెక్ట్ శీల. ఓకే అండి, మనకి రారిపోయినట్లండి. అవును శీల. సో దీన్ని మనము ఎక్కడైతే ఈ ఎండ్ ఉందో అక్కడి నుంచి దీన్ని ప్రెస్ చేసుకొని షేప్ చేసుకోవచ్చు శీల. అంటే ఆ ప్రెస్సింగ్ అనేది ఎడ్జెస్ లో ఉన్న లైన్స్ వరకు, మనం సెంటర్ వరకు వెళ్ళదు, అవసరం లేదు శీల. ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇలా మనము బటర్ఫ్లై వింగ్స్ కోసము రెండు డిఫరెంట్ సైజెస్ లో కాయిల్స్ చేసుకోవాలి శీల. అండ్ సెంటర్ బాడీ పార్ట్ కు వచ్చేసి ఇంకో కాంట్రాస్ట్ కలర్ కానీ మ్యాచింగ్ కలర్ కానీ ఇంకో కాయిల్ చేసుకో. వీటన్నిటిని జస్ట్ మనము ఈ పియర్ డ్రాప్ పియర్ షేప్ లో ప్రెస్ చేసుకుంటాము. ఓకే, ప్రెస్ చేసేసుకొని వాటిని కార్డ్ మీద అసెంబుల్ చేయడమే శీల. సో దీన్ని సెంటర్లో ఉండేట్టుగా చూసుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే బాడీ షేప్ వచ్చేస్తుంది. ఇది బాడీకి యూజ్ చేస్తామా? అవును శీల. అండ్ వాటి యాంటనాస్ కోసము చిన్న బ్లాక్ కలర్ కూలింగ్ పేపర్ని చిన్న ముందు ఆయిల్ చేసేసుకొని వెనకాల కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసే. వీటిని ఫస్ట్ మనము పేపర్ మీద పెట్టుకొని సెట్ చేసుకోవాలి శీల. అండ్ ఇది కూడా డైరెక్షన్ చూసుకొని పెట్టుకోవాలి శీల. అన్నీ ఒకే డైరెక్షన్లో ఉంటే ఓకే. ఇప్పుడు మనకి పెట్టేసుకున్న తర్వాత డిజైన్ కరెక్ట్గా ఉంది ఈవెన్గా అని అనుకున్నప్పుడు వీటిని అసెంబ్లీ చేస్తే పేస్ట్ చేసేయడమే శీల. దీన్ని ఒకసారి చూసుకుని కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత పేస్ట్ చేసేసుకోవాలి. అవును శీల. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్ పేపర్ తీసుకుంటే చాలా బాగుంటుంది శీల. వీటితో మనీ హోల్డర్స్ కానీ గ్రీటింగ్ కార్డ్స్ కానీ గిఫ్ట్ ట్యాగ్స్ అలాంటివి చేయొచ్చు శీల. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ 4 వింగ్స్ తీసుకున్నాను, కానీ కొంచెం దీన్ని ఇంకా ఎలాబరేట్గా చేసుకోవాలనుకుంటే మటుకు దానికి ఇంకా డిఫరెంట్ సైజెస్ సర్కిల్స్ అలాంటివన్నీ కూడా ఈ మధ్యలో ప్లేస్ చేసుకోవచ్చు. చేసేసి ఇది లాస్ట్కి వచ్చేసేసి పేస్ట్ చేసేసుకొని డ్రై అయిన తర్వాత దాన్ని మనం వాడుకోవచ్చు. ఇదే ఇంకొంచెం థిక్గా ఉన్న పేపర్ తోటి మెటాలిక్ షేడ్స్ లో దొరికే పేపర్స్ తోటి చేసుకుంటే దీంతో పెండెంట్స్ చేసుకోవచ్చు. ఇంకా సన్ క్యాచర్స్ లాగా వీటికి థ్రెడ్ హ్యాంగ్ చేసేసి విండోస్ లో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అవును శీల, బాగుంది. మరి అయితే పేపర్ క్విల్లింగ్ లో ఇంకేమైనా ఉన్నాయా మన సకులకు ఐడియా ఇవ్వడానికి? పేపర్ క్విల్లింగ్ తో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ చేసుకోవచ్చు శీల. అండ్ ఆర్ట్ వర్క్స్ చేసుకోవచ్చు, వాటిని ఫ్రేమ్ చేసి మనం హోమ్ డెకోర్ కి యూజ్ చేసుకోవచ్చు శీల. ఓకే, కొన్ని శాంపుల్స్ చూపిస్తాను. ఓకే, ఇది పేపర్ క్విల్లింగ్ తో చేసిన ఆర్ట్ వర్క్ శీల. ఓకే, ఒక ఫిష్ వేవ్స్, దీన్ని గ్రీన్ కలర్ మ్యాటింగ్ తో ఫ్రేమ్ చేసాను శీల. ఓకే, చక్కగా ఫ్రేమింగ్ చేసినట్లుగా కనిపిస్తుందండి, బాగుంది. గూగుల్ ఐస్ కూడా మీరు యాడ్ చేశారు, బాగుంది. ఫ్లెమింగో, ఇలాగే ఇంకొక రెండు మూడు ఫ్లెమింగోస్ చేసుకొని వాటర్ అన్ని యాడ్ చేసేసి సేమ్ సీనరీ కానీ గ్రీటింగ్ కార్డ్ కానీ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీటికి కాంట్రాస్ట్ మ్యాటింగ్ ఇచ్చినప్పుడు ఇంకా పాప్ అవుట్ అవుతాయి శీల ఇవన్నీ ఇమేజెస్. ఓకే, ఈ క్విల్లింగ్ బేసిక్ షేప్స్ అన్ని కలిపేసేసి చేసిన ఆర్ట్ వర్క్ శీల ఇది. వా, చాలా అందంగా ఉందండి. ఇందులో కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ మ్యాటింగ్ వల్ల మొత్తం అన్ని బేసిక్ షేప్ ని యూజ్ చేసి చేసిన ఆర్ట్ వర్క్ శీల ఇది. ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ, వెరీ నైస్. ఇవి గిఫ్ట్ ట్యాగ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు శీల. సింపుల్ ఒక కాయిల్ పెట్టేసేసి దీని మీద మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళు నేమ్ రాసేసి ప్రెసెంట్ మీకు పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇవేమో బుక్ మార్క్స్ శీల. ఇది బుక్ మార్క్ లాగా యూజ్ చేస్తాము శీల. ఓకే అండి, బాగుంది. అయితే పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ని మనం చూసాము, అయినప్పటికీ కూడా దాన్ని ఇంకా మనం అడ్వాన్స్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది వివిధ రకాల్లో మాకు చూపించారండి. మన సకులకు కూడా తప్పకుండా యూజ్ అవుతుందని ఆశిస్తూ, వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇలాంటి ఆర్ట్స్ని ఇంకా కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్.